సీపీఎం ఎవరవుతారు అన్న? ఎలక్షన్స్ ఉన్నాయి కదా, 2 నెలల్లో ఎవరు గెలవచ్చు అంటారు, ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు అంటారు? గవర్నమెంట్ వచ్చేసి బ్రో ఇది మన టీడీపీ పార్టీ చేయొచ్చు. ఎందుకంటే జనసేన అంటే సీట్లు వస్తాయి, సీట్లు టీడీపీ మాట లీడ్లో ఉంది అనమాట. ఎట్లా అంటే సపోర్ట్ ఉంది దానికి. ఈ టీడీపీ మాత్రం పక్క 175కు 175 పక్కా గెలుస్తుంది అని వైసీపీ వాళ్ళు ఎంతో బల్లగుద్ది చెప్తున్నారు. ఏం కూడా గుద్దినా కానీ ఇక్కడ ఏమైంది, టీఆర్ఎస్ పార్టీ మన ఇది ఈ కాంగ్రెస్ పార్టీ అది అంతే చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ గెలుస్తా అది గెలవలేకపోయింది. ఆ కింద మీద అయింది ఒక 1 మంత్లో. సేమ్ ఇది అంతే, వస్తే టీడీపీ వస్తుంది బ్రో. జనసేన ఏమో సపోర్ట్ ఇస్తారు, జనసేన సీట్లు కూడా వస్తాయి. పవన్ కళ్యాణ్ మాత్రం ఈసారి వస్తాడు పక్క. 24 సీట్లు ఇచ్చారు, మిగతా 25 ఎన్నో తర్వాత డిక్లేర్ చేశారు. ఈ దీంట్లో మాత్రం ఇద్దరిలో మాత్రం ఎవరైనా రావచ్చు. అది అది అదృష్టమా మన వాళ్ళు అంటే దాని మీద ప్రేమ ఉన్నదా, వాళ్ళ నమ్మకం ఉన్నాడు వేస్తాడు. ఎక్కడికక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని మారుస్తున్నారు, అదేవిధంగా పక్క వైసీపీకి ఈసారి కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. జనసేన పార్టీలో గట్టి లీడర్స్ లేరు బ్రో. గట్టి లీడర్స్ వస్తే ఆయన ఎంతకనే నిలబడతాడు. లీడర్స్ గట్టిగా ఉంటే ఆయన పక్క నిలబడతాడు. అది లీడర్స్ కరెక్ట్ లేరు. అంటే పవన్ కళ్యాణ్ గారికి 24 సీట్లు ఇవ్వడంపైన మీ అభిప్రాయం? అభిప్రాయం అనేది ఏంటంటే వీళ్ళు ఉన్నారు, వీళ్ళు సపోర్ట్గా వీళ్ళు నిలబడతారు, ఆయనకు నమ్మకం ఉంది. ఇప్పుడు మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు ఎవడు ఒకడు రాయపాటే వాడు ఎవడో ఉన్నాడు, వాడికి ఇస్తే ఆయన ఏం చేసాడు, వెంటనే దుంకేసాడు వేరే పార్టీలో. అది అట్లాంటిది ఏమన్నా వీళ్ళని కూడా అంత కరెక్టు ప్రతి ఒడు కరెక్టు ఉండడు. ఇది వీళ్ళు ఏంటంటే మేమున్నామని సపోర్ట్ ఇస్తున్నారు. ఎవరు వీళ్ళు? నాకు ఆల్మోస్ట్ వచ్చేసి టీడీపీ వస్తుంది, జనసేన కూడా వస్తుంది సీట్లు, పవన్ కళ్యాణ్ మాత్రం పక్క వస్తాడు బ్రో. వాలంటీర్ వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది, వాలంటీర్ గవర్నమెంట్ ప్రభుత్వ పథకాలన్నీ దగ్గరికి ఇంటికి వచ్చేస్తున్నారు, అదేవిధంగా బటన్ నొక్కి డబ్బులు వేస్తున్నా అంటారు. పక్కా ఈసారి వైసీపీ ప్రభుత్వం గ్యారంటీగా మళ్ళీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం. వాళ్ళంతా అంత మంచిగా చేస్తే హైదరాబాద్కి వచ్చి పనిచేయాల్సిన అవసరం లేదు, అన్నీ అక్కడ కరెక్ట్ దొరుకుతాయి. హైదరాబాద్కి ఇక్కడికి వచ్చి ఇంత కష్టపడాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ కరెక్ట్ ఉంటే బ్రో ఇక్కడ ఎవ్వడు కూడా ఇక్కడికి వచ్చి పనిచేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కూడా 20,000 ఇప్పటికీ కూడా ఎమ్మెల్యేని డిక్లేర్ చేయలేదు. ఇంకా కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేస్తారని ఇంకా ఇప్పటికీ కొన్ని ఎల్ ఎలక్షన్లు ఉన్నా కూడా ఎవరికి చెప్పలేదు. దాని చెప్పలేదు అంటే ఒక 25 సీట్స్ ఇచ్చినాయని చెప్పారు, 25 మినిమం అయితే ఎమ్మెల్యేలు 3 ఎంపీ ఇచ్చాడు, ఇంకా 20 దాకా ట్రై చేయొచ్చు. ఆయన నిజాయితీకి అయితే ఆయన రావచ్చు అనే నమ్మకం ఉంది. కానీ మెయిన్ మాత్రం మినిస్టర్ అయ్యాడు అయితే చంద్రబాబు నాయుడు అయితే పక్కా గవర్నమెంట్ టీడీపీ ప్రభుత్వం టీడీపీ వస్తుంది. పవన్ కళ్యాణ్ భీమవరం బెస్ట్ అంటారా, పిఠాపురం బెస్ట్ అంటారా? భీమవరం బ్రో, ఆయనకు సపోర్ట్ అక్కడ కరెక్ట్. మరి మళ్ళీ ఈ రోజు వార్తలు చూసుకుంటే పిఠాపురం పోటీ చేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. పిఠాపురం అంటే ఈ మధ్యలో ఉన్నారు కదా సుబ్రహ్, వీళ్ళు మారుస్తూ ఉన్నారు అక్కడ ఇక్కడ అక్కడ అక్కడ కనిపించింది. భీమవరం అయితే కరెక్ట్, ఆయనకి కరెక్ట్ సపోర్ట్ ఉంటుంది. ఆయనకి అంటే వేరే క్యాస్ట్గా ఉన్నా ఏది ఉన్నా కానీ అక్కడ లోకల్ వాళ్ళు బాగా సపోర్ట్ ఉన్నారు, ఫ్యాన్స్ అంతే. ఈ అంటే నేను తెలంగాణ పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను ఆవేశం అని కాదు. ఇది ఏంటంటే పవన్ కళ్యాణ్ మాత్రం 100% నీ అంటే రాజకీయంతో రావాల్సిన అవసరం లేదండి. ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ పక్కా గెలుస్తాడు, ఆయన ఒక్క సీట్ అన్న వస్తుంది పక్క. 2024లో సీఎం ఎవరవుతారు? సీఎం వచ్చేసి ఈయన చంద్రబాబు నాయుడు అవుతారు బ్రో, పక్కా చంద్రబాబు నాయుడు అవుతారు. పవన్ కళ్యాణ్ ఏంటంటే పక్క సీట్ గెలుస్తాడు, అసెంబ్లీలో మాత్రం కాలు పెడతాడు. 24 సీట్లు ఇచ్చారు కదా ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు, ఎన్ని గెలవచ్చు అన్న పవన్ కళ్యాణ్? 24 సీట్లలో నేను చెప్తున్నాను, 24 సీట్లలో కరెక్ట్ వీళ్ళ గురించి నిజాయితీ, వీళ్ళు కరెక్ట్ ఉన్నారా, వీళ్ళు ఎట్లా ఉన్నారో వాళ్ళని బట్టి ఉంటుంది. బస్ మనం దానికి కూడా మన క్లారిటీ ఇవ్వద్దు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఏమన్నారు, అదే గెలుస్తుంది. రేవంత్ రెడ్డి ఒక్కడే లాక్కొచ్చు దాన్ని. దీన్ని కూడా ఇది ఉందా ఏది మన ఈ కాంగ్రెస్ పార్టీని లాక్కొచ్చు?
ఈ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఒక్కడే లక్కొచ్చింది. అట్లనే పవన్ కళ్యాణ్కి ఈ యూత్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. నెక్స్ట్ గ్యారంటీగా ఈసారి గవర్నమెంట్ ఏది ఫామ్ చేస్తారా అంటారన్న ఏపీలో? మొత్తం అయితే నాకు తెలిసే తెలుగుదేశం పార్టీ పక్క తెలుగుదేశం. ఓకే థ్యాంక్స్. అంతే, ఇంకా వేరేది ఏం లేదు.